ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది. సార్ నమస్కారం, కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్. బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారు, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి, చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది, కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళ ఒక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. నేను తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరు ఫేస్ లో కనిపించుకోరు. మీరు నార్మల్ గా ఎప్పటిలాగే ఉండాలి. ఓకే? దొరకలేదని చెప్తున్నారు. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. బద్రీనాథ్, మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ నాకు డౌట్, సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రేట్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరు ఉందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. Move! Hey, జాగ్రత్త తీసుకోండి. సార్, నేను చెప్పిన చోట భద్రంగా దాయా. సార్ నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం సైడ్ వెళ్తున్నాం. బాబు అటుపోని అటుపోని బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? ఇల్లు కొనుక్కోవాలరా, అంత ఊరవుతలా? మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా. మీకు పెళ్ళైందా?
మీకు? నా పేరు బరంపురం పరంజ్యోతి పద్దిన. 30 ఇయర్స్ గా సిబిఐని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మీలో నన్ను ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? సిబిఐ ఆఫీసరే కదా, కాసేపు పాస్ అప్పుకోలేవా? ఆళ్ళు బిగించుకొని కూర్చో, అదే అయిపోద్ది. ఏంటి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్, స్టాండర్డ్స్. అది కుదరదు కదా, నేను వచ్చే వరకు మీరు చూసుకోండి. హలో బాబు, ఇలారా ఒకసారి. ఇలారా నేనా? అవును నిన్నే. ఇట్రా, నేను సిబిఐ అని తెలియక ఎవడో పిలుస్తాడు, కలిసి వస్తాను. చీపెనాయ్, కొంచెం జరుగుతారా? బిల్డింగ్ కనిపించలేదు. ఇవాళ వేటే వేట. బాబు ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్తున్నా. ఇవాళ ఇక్కడ సిబిఐ రైడ్ జరగబోతుంది. ఓ, నువ్వు సిబిఐ ఆఫీసరా? నమ్మలేకపోతున్నారు కదా. నేను కూడా నమ్మలేదు. నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎమ్మటి సీక్రెట్ మిషన్. ఎంత పెద్ద జ్యువెలరీ షాప్, నాలో అంత దమ్ముందా సార్? అక్కడ చూసారా, తెల్లగా ఉంది బస్సు. దాంట్లో 30 మంది సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు. 30 మందా? సార్ తలకి ఏనూనె వాడుతున్నారు? నిగనిగలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఎప్పటి నుంచో వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీద గోల్డ్ స్పాట్స్ ఇట్టడానికి బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్లాలంటే ప్రాపర్ ఎవిడెన్స్, కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి. సార్ ఆన్ ది వే సార్. ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. ఓవర్. రఘు, నేను చెప్పిన బండి నేను కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కదా? ఓవా. సార్ గుమ్మడిపుండి రోడ్ లో వెళ్తాం సార్, మేము ఫాలో అవుతున్నాం సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవా. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రైడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డు కొంట లాంటి మ్యాటర్ సార్? రైడ్, సిబిఐ రైడ్. మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన మీలా రోడ్డు మీద ఉంటాడా? సార్ ఆఫీసర్ సార్, మీకు ఫోన్ వచ్చింది. సార్ నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు? తెలియక పట్టుకున్నారా? బాయ్స్ డోంట్ షూట్. తెలియక పట్టుకున్నారు. మీరు రండి సార్, మీ గోల్డ్ స్పాట్ ఇప్పిస్తా. హే పర్లేదు రండి సార్. రెడీ అయిపోయిన తర్వాత దొంగ మొగ సినిమా చూద్దాం. ఓకే, ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్. ఫోన్ ఎక్కడా? ఉండండి సార్. సార్ మళ్ళీ షర్ట్ పట్టుకున్నారా? హలో సార్. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదో, ఒకడు వస్తాడు సార్ వాడికి ఎమ్ముడాయ్. అరే భలే సామెత కదా సార్. విరిచి విరిచి ఇరగ తోముదా, ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదా, అధికారం అణచి దించేసి పొగరు తొక్కి పట్టి నరము లాగుదా. సార్ ఐఎమ్ ఎంటైటిల్డ్ టు నో. వాళ్ళు ఆల్రెడీ రేడ్ చేసి తప్పించుకున్నారు. రేడ్ చేసి తప్పించుకుంటే నేను ఎందుకు సార్? ఆ 30 మంది అవసరం ఎందుకు? అంటే మా నగలన్నీ పోయినట్టే సార్. చెప్పండి సార్. అబ్బాయి, ఒక విషయం చెప్పాలి. ఏయ్ ముద్దపప్పు. సార్ ఎక్కడున్నావు? సార్ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది సార్. ఓవర్. ఎవడో ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు, నేను చెప్పిన చోటకే వెళ్తున్నావు. అయ్యో తెలిసిందా? ఏ ముద్దపప్పు, వేలా కొలలొద్దు. ఎవర్రా ముద్దపప్పు? నువ్వేరా ముద్దపప్పు? నువ్వో ముద్దపప్పు, నీ అబ్బో ముద్దపప్పు, నీ తాతో ముద్దపప్పు, నీ వేలు పిడిచిన మేనమావ కొడుకో ముద్దపప్పు, నీ తాత రెండో పెళ్ళం మూడో మనవడో ముద్దపప్పు, అన్నిటిని మించి నువ్వు పప్పుల దుకాణరా. ఇప్పుడు అర్థమైందా ముద్దపప్పు? ఈ ప్లాన్ కి భయపడి మేము దొరికిపోయామని ఫీలింగ్? ఎలా ఉంది ట్విస్ట్? Share, subscribe and hit the bell icon. Please continue to watch the video.